Hi friends, this is Pradeep Devasari. Welcome to our channel. ఫ్రెండ్స్ కరాటే కళ్యాణి అండ్ శ్రీకాంత్ రెడ్డి మధ్యలో జరిగిన గొడవ మరింత పెరిగి 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 చినిగి చినిగి గాలివానలాగా తయారవుతుందని మనం చూడవచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా ముందుకు వెళ్ళిపోతుంది ఊహించింది ఒకటి జరిగేది ఒకటి విధంగా ఉంది సో శ్రీకాంత్ రెడ్డి గారు కరాటే కళ్యాణిపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి సో అందువల్లనే మన కరాటే కళ్యాణి గారిపై ఆ పాపని ఎత్తుకు వచ్చింది అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి అక్కడ వెళ్ళిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు కూడా కళ్యాణి గారి ఇంటి దగ్గర లేకపోవడంతో వాళ్ళ మదర్ని అడిగడంతో అన్ని పేపర్స్ ఉన్నాయి అని వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది కానీ వాళ్ళు సరి అయిన ఆధారాలు అయితే ఇప్పటివరకు చూపించలేదు అని చెప్పేసి కూడా మనకు వార్తల్లో తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణి గారి ఫోన్ కానివ్వండి లేదా ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీయే లేదు కొందరు ఏమంటున్నారంటే కళ్యాణి గారు ఈ విషయం ముందుగానే తెలుసుకొని అప్రమత్తంతో పారిపోయారని కొందరు అంటున్నారు మరి కొందరేమో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వేరే దగ్గర ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని రావడం కోసం వెళ్ళిండ్రు అని చెప్పేసి అంటున్నారు కానీ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల వాళ్ళ మీద చాలా నెగిటివ్ఏటి అనేది వస్తుంది ఇంట్లో ఎక్కడికి వెళ్ళారో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆధారాలు ఇవ్వలేకపోతున్నారు సరైన ఎక్కడికి వెళ్ళినరో అన్న ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు చెప్పలేకపోతున్నారు సో దీనివల్ల కొందరు ఏమని చెప్తున్నారంటే న్యూస్లో కరాటే కళ్యాణ్ గారు అరెస్ట్ అయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి సో చూడాలి మరి వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయా లేవా అన్న విషయంపై మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో చూపిస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్